ఎప్పుడు నీ పరిపాలన మాకువరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ దాయకుడా ధనమగు చరితల నాయకుడా పలుతరములు బహు పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రకటిని చూపర సాధకుడా వైతాళికుడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 71వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు మా నాయకుడి పవన్ రెడ్డి గారి సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి అనంతపురంలో అన్నదానము ఏర్పాటు చేయడము జరిగింది. పేదలందరికీ ఒక మంచి కార్యక్రమము చేయాలన్న ఉద్దేశంతో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ ఆయనకు శుభాభినందనలు తెలుపుతున్న ఈవేళ నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. గత 10-15 రోజులుగా మీరు చూస్తున్నారు తిరుపతి బై ఎలక్షన్లో జరుగుతున్న సంఘటనలన్నింటికీ ఏ విధంగా అయితే వైసీపీ గవర్నమెంటు అరాచకాలని చేస్తుందో వాటిని అన్నింటినీ ఖండించి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే మనం చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఆర్టికల్ 243 ప్రకారము ఓటు హక్కుని వివరిస్తూ స్పష్టంగా చెప్పడం జరిగింది. మిస్యూజ్ కాకూడదు, ఒకరి ఓటు ఒకరు వేయకూడదు, ప్రతి ఒక్క ఓటర్కు హక్కు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగింది ఏమిటి, బస్సుల్లో తీసుకొచ్చి దొంగ ఓటర్లను ప్రలోభపెట్టి వేయించారు. 250 బస్సులను వెనక్కు పంపినామని సాక్షాత్తు డీజీపీ గారే ఒప్పుకున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. పోలీసులు సోదరులు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, ఆర్డర్స్ అనేటివి చేంజ్ అవ్వచ్చు కానీ చట్టాలు అనేటివి మారు. ఆర్డర్స్ మే బి వ్యారీడ్, లాస్ విల్ నాట్ బి డిఫర్డ్ ఆర్ వ్యారీడ్. కాబట్టి చట్టరీతిగా చట్టపరంగా ఏదైతే ఉన్నాయో దానిపరంగా పోయి వాళ్ళ విధిని నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని, అలాగే మా జాతీయ నాయకుడికి ఆయుర ఆరోగ్యాలు, ఆ సర్వేశ్వరుడు కటాక్షాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే వెరీ మచ్. నారా చంద్రబాబు నాయుడు గారి 71వ జన్మదిన పురస్కరించుకునే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమం నిర్వహణ చేయనుంది. అలాగే ఆయన గతంలో ఆయన పరిపాలన, ఇప్పటి పరిపాలన ప్రజలు బాగా చూస్తున్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. మొత్తం రౌడీ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు గతంలో పరిపాలన ఎంత సవ్యంగా జరిగేది, ఇప్పుడు ఏ విధంగా ఉందో మీరే చూడండి. ఒక్క ఉద్యోగాలు లేవు, ఆర్థిక పరంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. గత 5 సంవత్సరాల్లో మేము చేసిన ఆయన చేసిన అప్పుకు ఈయన 20 నెలల్లోనే దాన్ని దాటిపోయాడు. అంటే రాబోయే ఇంకా 3 సంవత్సరాల్లో ఎంత అప్పు చేస్తాడు అది మొత్తము ప్రజలపైనే భారం పడుతుంది. రేపు రోజున అప్పు తీర్చాలంటే ప్రజలపైన భారం పడుతుంది, అది ట్యాక్సుల రూపంలో మీ నెత్తికే పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజా పరిపాలన ఇచ్చే వ్యక్తినే రాబోయే రోజుల్లో ఎన్నుకోవాలని, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోగలడుగురు. అలాగే ఎన్నో మనకు కార్యక్రమాలు చేశారాయన, ఈ రాష్ట్రానికి ఎన్నో ఫ్యాక్టరీలు అయితేనేమి ఎన్నో ఉద్యోగాలు తీసుకొచ్చారా మొత్తం అన్నీ. ఈ
ప్రభుత్వంలో ఒక ఉద్యోగము లేదు, ఒక ఫ్యాక్టరీను లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కోరుకుంటూ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఈరోజు అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ జేసీ పవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కిరణ్ కౌడ్ గారు ఆధ్వర్యంలో మరి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి నియోజకవర్గంలో ముఖ్య నాయకులంతా కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆయుష్ ఆరోగ్యం ఎల్లవేళ ప్రసాదించాలని కలియుగ ప్రత్యక్ష దేవుడు వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ, రాజకీయాల్లో మగుటంలోని మహారాజుగా వెలుగొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో 14 సంవత్సరాలు సీఎంగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అనుభవం ఉన్న నాయకుడు. ఈ అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ అయితేనేమి, అనంతపురం జిల్లాలో ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన చెరువులన్నింటి కూడా నీళ్లు తెప్పించి ఈ జిల్లాలో కరువు జిల్లాలో రైతులందరినీ ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి మేము తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ జిల్లా ప్రజలనే కాదు రాష్ట్ర ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తే ప్రజలందరూ కూడా గుణపాఠం అందరికీ కూడా అయ్యింది, ఒక్క అవకాశం అని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అందరూ కూడా చూస్తున్నారు, చూశారు. రేపు జరగబోవు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలాగుంటుంది గతంలో చేసి చూపించాడు. మరొకసారి ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయుష్ ఆరోగ్యం ఉండాలని చెప్పి వెంకటేశ్వరుని కోరుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని కోరుతూ, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కరోనా వల్ల అందరూ కూడా భౌతిక దూరం పాటించి వేడుకలు కూడా జరుపుకోవద్దని చెప్పారు. కాబట్టి మేము ఎక్కడ కూడా ఆర్భాటం లేకుండా, కేకులు లేకోకుండా, సంబరాలు లేకుండా కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగులు ఎంతోమంది వచ్చే తరుణంలో ఇక్కడ ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి మా కిరణ్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆయన కూడా ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను.